జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ విజయవాడ గాంధీనగర్ లో గల ప్రెస్ క్లబ్ లో సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఎలగాల నూకనమ్మతో పాటు 26 జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు రాష్ట్ర బాడీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పెట్ట చంద్రపతిరావు హాజరై రాజ్యసభ సభ్యులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆగస్టు 2-3 తేదీలలో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం గురించి దిశదశ విషయాలు చర్చించారు. అలానే సంఘ బలోపేతం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిపే ధర్నాలు ఏపీ రాష్ట్రం నుండి 10,000 మందితో జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కాయతి వెంకటరమణ రాజం నియోజకవర్గం అధ్యక్షులు పిన్నెట్టి వెంకటరమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. मरी वेद पेदल की मुंह पेदल की ना युक्त नमस्कार ना पेर पी चंद्रपतिराव नैन गवे कृष्णय गारे उद्योग उद्योग संघाल अद्यक्ष जनरल अद्यक्ष तरह जनरल अद्यक्ष मरी राष्ट्र कार्यवर्ग राव जरूरत ఇప్పుడు మన అన్నగారికి మొట్టమొదటిసారి తెలంగాణలో ఎమ్మెల్యే కొంత కొంతవరకు ఉద్యమాలు బాగుంటుంది అనుకుంటాం, కానీ రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే అవడం మనకి అలా లోటు అనిపించింది. తెలంగాణకి బలిపం అయిపోయింది. అదే ఉమ్మడి రాష్ట్రంలో అతనికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇస్తారనుకుని ఆశించి ఇవ్వలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆయనకి రాజ్యసభ చేయించారు. ఇవ్వచ్చు కరెక్ట్గా మనందరికి న్యాయం జరిగిన సీటు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పార్టీకి అధీతంగా మనం మాట్లాడుకుంటాం, మనకనవసరం. ఇప్పుడు ఈ అన్ని పార్టీలు ఉండొచ్చు, అన్ని పార్టీలు కలిసిందే సంఘం అని మన పెద్దలు ఇప్పుడే తెలిసారు. దానికి మనకి ఎప్పుడు కోసం బీసీ నినాదమే తప్ప పార్టీ మనకు అనవసరం. నువ్వు బీసీ కొనుగోలుకుంటాము, ఈ ఆంధ్రప్రదేశ్లో 140 సుమారు కులాలు ఉన్నాయి, మన అందరూ ఒకటే కులం, బీసీ కులం అంటే మన నినాదం. దానికి నాయకుడు ఆర్ కృష్ణయ్య, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నోగలమ్మ గారు, లాకన్న గారు, రాష్ట్ర అధ్యక్షులు మా మీద నోగలమ్మ గారు మహిళా విభాగాలు చూస్తున్నారు. దేని మీద నాయకులు అందరూ చాలా వరకు నడుముకట్టు ముందుకు వెళ్తున్నారు బీసీ నాయకత్వ వరకు. అయితే అన్న రాజ్యసభ సీట్ వచ్చిందంటే నామినేషన్ వేసిన తర్వాత మేము అన్న కలిసి మాట్లాడుతాం. ఆ రోజు అన్న బీసీలకు రాజ్యాధికారులు అనే బిల్లు మనం ప్రవేశపెట్టడం నా యొక్క ముఖ్య లక్షణం అనే ఆయన నినాదం. అతను ఇప్పుడు మనకి పాయింట్స్ అనే ఉన్నాయి, అందరికి తెలిసిందే. బీజేపీ ప్రత్యేక మంత్రి శాఖ ఇవేము బీజేపీ ప్రమోషన్ మరి బీజేపీ రాజ్యాధికారులకు 50% ఎస్సీ ఎస్టీలు ఎలాగైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు రిజర్వేషన్లు, మన బీసీలు కూడా ఆ విధంగా రిజర్వేషన్ తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు లోకల్ బాడీస్ ఇచ్చినట్టుగా అది మనం అది రాజ్యాధికారం కావాలని. ఇది మండల కమిషన్ రిపోర్ట్ పూర్తిగా అది ఇంప్లిమెంట్ అయిపోతే బీసీని అనుకున్నాం ఇంచుమించుగా మనం 92% ఒక